తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటిది చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858 సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే, మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016 ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్, తన దగ్గర డబ్బుంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. పత్రికల్లో కూడా చాలా చూశాను అధ్యక్ష, ఈ ల్యాండ్ టైటిలింగ్, ఈ ల్యాండ్ టైటిల్ చేయడానికి ముందు ఏం చేయాలి అధ్యక్ష, మనం సర్వేకి వెళ్ళాలి. సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉంది అనేటువంటిది కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా మ్యామోత్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ఇంత రాష్ట్రాన్ని టోటల్ రీసర్వే చేయడం అని అంటే ఎప్పుడో 1900 సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే రికార్డు క్రియేట్ చేయబడితే డిపార్ట్మెంటు 1970 కానీ మన దగ్గర అప్డేటెడ్ రికార్డ్స్ రాలేదు అధ్యక్ష. అంటే 70 సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైంని మనం ఇవాళ 2 సంవత్సరాలు. అఫ్కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్యనే. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ మీరు చేయాలనుకుంటున్నప్పుడు దానికి తగినట్టు పర్ఫెక్ట్ ప్లానింగు, మ్యాన్ పవర్ ట్రైనింగ్ కావాలి, మరి రిసోర్సెస్ కూడా నాకు తెలిసి తప్పకుండా ఇది 1500 కోట్లు అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇది. మరి కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తున్నారు, మీరు ఎంత మేరకు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోగలుగుతున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఒక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మన ఏపీ సర్వే మాన్యువల్ ప్రకారం కూడా చూస్తే ఎవ్రీ 40 ఇయర్స్ని మనం రీసర్వే చేయాలి అధ్యక్ష, కానీ ప్రాక్టికల్గా జరగడం లేదు అధ్యక్ష. ప్రభుత్వాలు ఎవరున్నా కూడా సర్వే అనేటువంటిది, రీసర్వే అనేటువంటిది ఎవ్రీ 40 ఇయర్స్ చేయాల్సి వచ్చినా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఇవాళ ఇది ఒక వన్ టైం యాక్టివిటీ చేయడం అనేటువంటిది డెఫినెట్లీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ రాబోయేటువంటి ఇండస్ట్రియలిస్ట్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడేటువంటి చర్య అనేటువంటిది గుర్తు చేస్తూ, మీరు ల్యాండ్ బౌండరీస్ ఏవైతే సర్వే చేస్తారో డిజిటల్గా మెయింటైన్ చేస్తామంటున్నారు. అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిజికల్గా రాళ్ళు ఉన్నటువంటి, రాళ్ళు పాతాల్సినటువంటి సిద్ధాంతంలో వెళ్తేనే పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక కంఫర్ట్ ఉంటుంది. దయచేసి ట్రెడిషనల్ మెకానిజంని ఫాలో అవుతూ మీ మోడర్న్ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకుంటూ ఈ ల్యాండ్ రికార్డ్ అప్డేట్ చేస్తే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అధ్యక్ష. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష.